డైలీ ఒక మినిమం అయితే ఒక 1 టన్ 500 to 1 టన్ వరకు ఈల్డింగ్ చేస్తూ ఉంటాం. అంటే ఇదేం మెయింటెనెన్స్ అంతగా ఉండదు, చాలా ఈజీ మెయింటెనెన్స్. రెడ్ సాయిల్లో బాగా పండుతాయి, అది తప్పితే బ్లాక్ సాయిల్లో కూడా పండుతాయి. కానీ ఈ వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, అక్కడ కొంచెం లైక్ ఏమవుతుందంటే వీడ్ ఎక్కువ ఉంటుంది. సో క్లైమేట్ అనే ఇదే లేదు దీనికి, ఎలాంటి క్లైమేట్లో అయినా సెట్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక్క ఎకరానికి 1 లక్ష నుంచి 1.5 లక్ష మినిమం ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. మంత్లీ మాకైతే 1 ఎకరానికి చెప్తున్నాను, 1 ఎకరానికి అయితే 40 టన్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక 40 టన్ అంటే కూడా 28 to 29 lakhs ప్రాఫిట్ ఉంటుంది, 20 lakhs ఈజీగా వస్తుంది 1 ఎకర్కి. ఇప్పుడు ప్రస్తుతం అంత వస్తుంది మాకు, ఇంకా ఎక్కువే వస్తుంది. కానీ ఒక యావరేజ్గా చెప్పాలంటే 20 ఈజీగా తీయచ్చు. నమస్కారం అండి, నా పేరు కౌశిక్. వ్యవసాయం అగ్రికల్చర్ అన్నది ఒక జాబ్ కాదు, ఒక సర్వీస్, ఒక రెస్పాన్సిబిలిటీ. రైతు కొడుకు రైతు అవడం లేదు, ఇదే కొనసాగితే ఫ్యూచర్లో మనకి అన్నం పెట్టే వాళ్ళు కరువు అవుతారు, అవునా? ఇలాంటి సిచ్యువేషన్లో కూడా కొందరు యువ రైతులు వాళ్ళు జాబ్ని చేసుకుంటూనే అగ్రికల్చర్ని కూడా చేస్తున్నారు. వాళ్ళలో ఒకరే గగన్. గగన్ ఏజ్ కేవలం 22 మాత్రమే, ఐటీ ఇంజనీర్, జాబ్ చేసుకుంటూ అగ్రికల్చర్ని కూడా చేస్తున్నారనమాట. తైవాన్ జామ 1 ఎకరంలో ఖర్చులన్నీ పోయిన తర్వాత 1 సంవత్సరానికి 25 lakhs సంపాదిస్తున్నారు, 25 లక్షలు 1 ఎకరంలో. సో అతను ఏ విధంగా సంపాదిస్తున్నారు, ఏ విధంగా జాబ్ చేసుకుంటూ ఏ విధంగా అగ్రికల్చర్ని కూడా చేస్తున్నారో ఈ వీడియోలో చూద్దాం. నా పేరు వచ్చి గగన్ అని, గగన్ గౌడ. మా ఊరు వచ్చి చదుమనహళ్ళి సిఎంఎస్ ఎస్టేట్ అని ఒక ప్రైవేట్ ఎస్టేట్. ఇది కోలార్ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కోలార్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ లో ఈ ఎస్టేట్ ఉంది. సో ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి చూడవచ్చు గువాని పెంచుతున్నాం. ఇక గువా ప్లాంటేషన్ ఉంది, 8000 చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఆల్రెడీ ఇక్కడ 10 ఎకర్స్ ఉంది, 10 ఎకర్స్లో 6 ఎకర్స్ ఆల్రెడీ ఈల్డ్కి వస్తుంది. డైలీ మినిమం అయితే 1 టన్ 500 to 1 టన్ వరకు ఈల్డింగ్ చేస్తూ ఉంటాం. అండ్ యా, ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, చెన్నైలో వర్క్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నసరికి ఇంటి నుంచే పనిచేస్తున్నాను, ఫ్రీ దొరికినప్పుడల్లా ఇక్కడ తోడుకొచ్చి చూసుకుంటాను. అంటే ఇదేం మెయింటెనెన్స్ అంతగా ఉండదండి, చాలా ఈజీ మెయింటెనెన్స్. ఎవరో మా పనోళ్ళు ఉంటారు, 6 to 7 మెంబర్స్ ఆ పనోళ్ళు ఉన్నారు, వాళ్ళే చాలా ఎక్కువ చూసుకుంటారు. అప్పుడప్పుడు 10:30కి నా పని స్టార్ట్ అవుతుంది, దాని లోపలే వచ్చి ఇక్కడంతా చూసుకుంటాను ఒకసారి. దాని తప్పితే సాయంత్రం 5:30 అలాగా అయిపోతుంది పని, తర్వాత వచ్చి ఊరికి ఒకసారి చూసుకుని వెళ్ళిపోతాను. అంటే మెయింటెనెన్స్ చాలా తక్కువ కదా, అందుకే ఏం అంతగా ఉండదు, వాళ్ళే చూసుకుంటారు ఎక్కువ, ఊరికే వచ్చి గైడెన్స్ ఇచ్చి వెళ్ళిపోతాను అంతే. ఈ ప్లాంటేషన్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్లో త్రీ ఎకర్స్లో స్టార్ట్ చేసాం. ఆ 3 ఎకర్స్ ఇప్పుడు అక్కడ ప్రాఫిట్ మెయింటెనెన్స్ చాలా తక్కువ, అదంతా చూసి ఇప్పుడు ఎక్స్టెండ్ చేసాం. టోటల్గా ఇప్పుడు 10 ఎకర్స్ ఉంది, 10 ఎకర్స్లో 6 ఎకర్స్ ఆల్రెడీ ఈల్డ్ వదులుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉండేది తైవాన్ గోల్డ్ వెరైటీ. ఎలా ఉంటుంది, లైట్ పింక్ వెరైటీ, చాలా హైబ్రిడ్ వెరైటీ. ఇది మినిమం ఒక్కొక్క కాయ 300 to 500 grams ఉంటుంది. అండ్ చాలా సీడ్స్ చాలా తక్కువ, సీడ్స్ ఉన్నా కూడా చాలా స్మూత్గా ఉంటుంది, తినే కూడా చాలా స్మూత్గానే ఉంటుంది సీడ్స్. షైనింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కాయ. అంతగా రిక్వైర్మెంట్స్ ఏమి ఉండదు, మెయిన్గా ల్యాండ్ ఎంత ఉంటే సరే ఆరంగా చేయొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు 10 ఎకర్స్ అయినా ఉండొచ్చు, 20 ఎకర్స్ అయినా ఉండొచ్చు, ఈజీగా మెయింటెనెన్స్ చాలా తక్కువ కాబట్టి ఎంతైనా ఉండొచ్చు, ఎంతైనా చేయొచ్చు. ఎలాంటి మట్టి అనేది ఏం లేదు సార్, మెయిన్గా ప్రిఫరబలీ వచ్చి రెడ్ సాయిల్. రెడ్ సాయిల్లో బాగా పండుతాయి, అది తప్పితే బ్లాక్ సాయిల్లో కూడా పండుతాయి. కానీ ఈ వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, అక్కడ కొంచెం ఏమవుతుందంటే వీడ్ ఎక్కువ ఉంటుంది కళ. అది ఎక్కువ అయితే ఏమవుతుందంటే ప్లాంట్ గ్రోత్ హిండర్ అవుతుంది, అది ఒకే ఒక డ్రాబ్యాక్. అది తప్పితే ఇంకేం లేదు సార్ దీనిలో. సార్ క్లైమేట్ అనే ఇదే లేదు దీనికి, ఎలాంటి క్లైమేట్లో అయినా సెట్ అవుతుంది, చాలానే మంచి వెరైటీ ఇది. ఇప్పుడు మాదైతే కూలర్, ఇక్కడ కూడా 35 వరకు టెంపరేచర్స్ వెళ్తాయి. ఈవెన్ 40కి వెళ్తే కూడా మీరు నా వెనకాలంతా చూడొచ్చు కవర్స్ వేస్తున్నారు. కవర్స్ ఎలా, ఇప్పుడు కవర్ ఏం చేస్తుంది అంటే ఎంత ఎండ పడినా అంతే డ్యామేజ్ అవ్వద్దు కాయ కూడా. మెయిన్గా మాకు వచ్చే ప్రాబ్లం వచ్చి సన్బర్న్ అని. సన్బర్న్ ఎలా అవుతుందంటే కాయ కలర్ మారిపోతుంది, అందుకే ఈ కవర్ వేస్తే ఏమవుతుందంటే ఎలాంటి సన్బర్న్ అవ్వదు. అండ్ ప్లాంట్కి అయితే ఎలాంటి ఎండ, ఎంత ఎండ అయినా ఏం ప్రాబ్లం ఉండదు అంతగా.
సార్ వాటర్ మొత్తం ఉండిపోతుంది అనే కన్నా మా కోలార్ కూడా మనం ఎలా అయిందంటే ఒక 5 to 6 months ఫుల్గా వానలు పడ్డాయి. ఎలా పడ్డాయంటే మొత్తం మా పాండ్స్ ఎంత ఉన్నాయో అంత ఫుల్ నిండిపోయింది. అప్పుడు కూడా మా ప్లాంట్ ఏం ప్రాబ్లం అవ్వలేదు. ఏంటంటే అక్కడే లైక్ వాటర్ వదిలేయకుండా ఎక్కడైనా పాత్ చేయండి, అంటే బయటకు వెళ్ళిపోయేలాగా. అలా చేస్తే చాలా మంచిది, అంటే ఏం అంతగా ప్రాబ్లం రాదు. సార్ ఇదైతే మేము కోల్కతా నుంచి తెచ్చాం. ఇక్కడ ఏమేమి కనపడుతుంది మొత్తం కోల్కతా నుంచి తెచ్చాం. ఫస్ట్ 3 acres వేసుకున్నాం, తర్వాత ఆ 3 acres వేసుకొని మేమే గ్రాఫ్ట్ చేసుకున్నాం. ఆ ప్లాంట్ నుంచి 3 years ప్లాంట్ నుంచి గ్రాఫ్ట్ చేసుకున్నాం. ఇప్పుడైతే మాదే ఒక నర్సరీ ఉంది, దానిలో కూడా సేమ్ వాట్ ఎవర్ ఇక్కడ ఉన్న ప్లాంట్స్ని గ్రాఫ్టెడ్ చేస్తున్నాం. కావాలంటే వేరే వాళ్ళు కూడా ఇస్తాం రీజనబుల్ రేట్, అంటే మేము 190 rupees తెచ్చాం యాక్చువల్లీ. ఇక్కడైతే ఇంకా తక్కువకి ఇస్తున్నాం చాలా మందికి, వచ్చేవాళ్ళకంతా తక్కువకి ఇస్తున్నాం. సార్ మెయిన్ ఫస్ట్ చూడాల్సింది పేరెంట్ ప్లాంట్. మీకు పేరెంట్ ప్లాంట్ చూస్తే ఈజీగా అర్థం అయిపోతుంది, అంటే ఎలా ఉంది, వెరైటీ ఎలా ఉంది, ఎలా లైక్ ఎంత రెసిస్టబిలిటీ ఉంది, ఒక కాయ క్వాంటిటీ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, అంత తెలిసిపోతుంది. సో అందరికీ ఏం చెప్తానంటే ఫస్ట్ ఇన్ కేస్ మీరు వెరైటీ చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ పేరెంట్ ప్లాంట్ చూడండి. చాలామంది నర్సరీస్కి వెళ్ళిపోతారు, నర్సరీస్కి వెళ్ళి ఏం చూడరు, డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతారు, తర్వాత కాల్ చేస్తారు సార్ రావట్లేదు, ప్లాంట్ ఏమో ప్రాబ్లం ఉంది అది ఇది అని. అందుకే చెప్తున్నాను పేరెంట్ ప్లాంట్ ఫస్ట్ చూడండి. పేరెంట్ ప్లాంట్ చూసిన తర్వాత తీసుకెళ్ళండి, ఈజీగా మీకు మంచి వెరైటీ కూడా దొరుకుతుంది, ఈల్డ్ కూడా బాగా వస్తుంది. సార్ పేరెంట్ ప్లాంట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇవంతా పేరెంట్ ప్లాంట్సే. ఇక్కడ చూసుకోండి ఒక్క దాంట్లోనే మీకు మినిమం ఒక ఈ ఒక్క స్టెమ్లోనే మీకు ఒక 20 to 25 ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవంతా పెద్దగా అవుతాయి, అంటే ఇది ఇంకా ప్రూనింగ్ చేయలేదు. ప్రూనింగ్ చేస్తే ఒక్క సింగిల్ స్టెమ్కి మీకు మోర్ దాన్ 40 to 50 వస్తాయి. సో ప్రూనింగ్ అంటే ఇక్కడ కట్ చేస్తాం, అంటే పైన పోకుండా ఈవెన్ లైక్ ఈల్డ్ కూడా ఎక్కువ అవుతుంది. ఇక్కడ కట్ చేస్తే ఇదంతా ఇక్కడ నుంచి పైనకి వెళ్ళదు, ఇక్కడ బ్రాంచెస్ వదులుతుంది. సో ఈల్డ్ ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. సో ఇలా ఉంటుంది సార్, ఇది మీకు కనపడుతుంది యాక్చువల్లీ తక్కువే. వేరే ప్లాంట్స్ అంతా ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి. ఒక్క ప్లాంట్కి చూడండి కావాలంటే ఈ ఒక్క ప్లాంట్కి అయితే మీకు మినిమం ఒక 200 to 300 ఉంటాయి. చూడండి ఒక్క దాంట్లోనే మీకు మోర్ దాన్ 20-30 ఒక్క స్టమ్కి. ఇక్కడ ఫుల్ ప్లాంట్ తీసుకుంటే 200 to 300 మినిమం ఉంది. ఈ మొక్కలకి ఎగ్జాక్ట్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో నాటాం, 1 year 1 month అయింది ఇప్పటికి. ఇప్పుడు మా ఏం తీసుకుంటున్నాం 1 year 1 month అయింది ఈ ప్లాంట్కి. మేమైతే ఇది లాస్ట్ అక్టోబర్లోనే స్టార్ట్ చేసేసాం, అక్టోబర్ నవంబర్లో. లాస్ట్ ఫిబ్రవరిలో చేసాం, అక్టోబర్ నవంబర్కి అంతా ఈల్డ్ స్టార్ట్ చేసాం, అంటే కట్ చేయడం స్టార్ట్ చేసేసాం. సార్ స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నాను, ప్రస్తుతానికి మీరు స్టార్ట్ చేస్తారు కదా, ఒక్క ఎకరానికి 1 lakh to 1.5 lakh మినిమం ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. దీనిలో ఏమేమి ఉంటుందంటే మీ సాప్లింగ్ కాస్ట్, డ్రిప్ కాస్ట్, మెన్యూర్ కాస్ట్ ఇవంతా కలిపి అంత ఉంటుంది. తర్వాత అయితే ఇది లైక్ 1 year అనేలాగా తీసుకుంటే ఒక 50,000 ఎక్స్ట్రా రావచ్చు, అంటే ఒక 2 lakh వరకు వెళ్ళచ్చు, అంతే మాక్సిమం ఇప్పటి వరకు తెలిసింది. మీరు బోర్ అంతా కొత్తగా వేయాలంటే ఆబ్వియస్లీ ఎక్కువే అవుతుంది. నేను బోర్ వదిలేసి చెప్తున్నాను, అంటే బోర్ వేయాలంటే ఆబ్వియస్లీ ఎక్కువే అవుతుంది, ఇంకొక 1 lakh 2 lakh ఎక్స్ట్రానే అవుతుంది. కానీ మీకు ఆల్రెడీ బోర్ ఉంది, ఏదో ఒక వాటర్ సోర్స్ ఉంది అంటే చాలా అంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్, 1 lakh to 1.5 lakh అంతే మాక్సిమం. లోన్ ఇస్తారు. లోన్ ఎలా ఇస్తారంటే మీ ప్రాపర్టీ ఏముంది దాని మీద లోన్ ఇస్తారు, అంటే మీ పొలం ఉంది కదా పొలాన్ని మోటరేజ్ చేస్తే దానికి ఇస్తారు అంతే. గవర్నమెంట్ చాలానే సపోర్ట్ అందిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ షెడ్ ఏం నేను నించున్నాను, ఈ షెడ్ కూడా ఎన్ఆర్ నరేగా అని కర్ణాటక గవర్నమెంట్ ఇచ్చారు. అది కాకుండా ప్లాంట్, ఒక పర్టికులర్ ప్లాంట్ ఉంటుంది కదా, ఆ ప్లాంట్ కూడా 80 rupees అనేలాగా వాళ్ళే ఇస్తారు. తోటగారికి ఇలాకే అని ఉంది ఇక్కడ కర్ణాటకలో. ఇరిగేషన్ అంటే డైరెక్ట్గా డ్రిప్ చేయొచ్చు, మెయిన్గా డ్రిప్ ప్రిఫర్ చేస్తాం. స్ప్రింక్లర్స్ అవ్వదు యాక్చువల్లీ, ఎందుకంటే చెట్టు కొంచెం పెద్దగా ఉంటుంది కదా, స్ప్రింక్లర్స్తో కష్టం. సో డ్రిప్ ఇరిగేషన్ ఈజ్ బెటర్, అంటే చాలా తక్కువ నీళ్లతో ఈజీగా చేయొచ్చు అని. వాటర్ రిక్వైర్మెంట్ కూడా అంత చాలా తక్కువ ఉంటుంది, 2 days ఒకసారి వదిలితే చాలు. చిన్న చెట్లలో 2 days ఒకసారి వదలండి, తర్వాత కొంచెం పెద్దగా అయితే తర్వాత 3 to 4 days ఒకసారి వదిలితే కూడా చాలు, అంటే అంతగా రిక్వైర్మెంట్ ఉండదు యాక్చువల్లీ దీనికి, చాలా తక్కువ నీళ్ళు తీసుకుంటుంది ఇది. ఒక మొక్క లైక్ ఒక 2 hours వదిలితే చాలు, 2 days ఒకసారి ఒక 2 hours క్లీన్గా డ్రిప్లో వదిలేస్తే చాలు సార్, మోర్ దెన్ ఫర్ దట్. డిసీజ్ అంటే మెయిన్గా ట్రిప్స్ అని ఒక వస్తుంది, ట్రిప్స్ అనేలాగా అంటే దోమ వచ్చి ఈ ఫ్రూట్స్ పైన లేకపోతే లీవ్స్ పైన కూర్చొని ఒక ట్రిప్స్ లాగా డ్యామేజ్ చేస్తాయి. దానికైతే కాన్ఫిడర్ అనే ఒక ఫర్టిలైజర్ కొడతాం, అది తప్పితే మెల్లీ బగ్ అని ఒకటి వస్తుంది, వైటిష్ ఇన్సెక్ట్స్ లాగా ఉంటాయి అదొకటి వస్తుంది. దానికైతే రెడ్ ఎమెల్ గోల్డ్ అని ఇంకొకటి వస్తుంది, అది స్ప్రే చేస్తాం. అది తప్పితే ఈ 2 మెయిన్ డిసీజెస్. అది తప్పితే కింద స్టెమ్కి వస్తుంది,
అంటే బేర్లకు వస్తాయి. బేర్లకి అయితే స్టార్టింగ్ లోనే వేసుకుంటారు కదా 20 గ్రామ్ డిహెచ్పి అండ్ 50 గ్రామ్ పోరేట్, అదే చాలు, ఆరామ్గా ఏం డిసీజ్ రాదు ఇన్ ఫ్యూచర్. అదే మెయిన్గా చెప్పినట్టు ట్రిప్స్ ఒక డిసీజ్, అంటే చిన్న చిన్న దోమలు లీవ్స్ పైన అండ్ ఫ్రూట్స్ పైన. అది తప్పితే మెల్లీబగ్ అని, మెల్లీబగ్కి చెప్పాను కదా రెడమెల్ గోల్డ్ అనే ఒక కొట్టాలి. అది తప్పితే బ్లాకిష్ ఇది వస్తుంది, లీవ్స్ పైన బ్లాక్ బ్లాక్ లాగా ఇది వస్తుంది, అదొక డిసీజ్. అంటే ఈ డిసీజెస్ అంతే, దీని తప్ప ఇంకేం రాదు దానికి. సార్ లేబర్ ఖచ్చితంగా, అంటే మీరేమైనా వేరే జాబ్లో ఉంటూ ఏమైనా తోట చేయాలంటే అప్పుడు కావాలి, లేకపోతే లేదు ఎవరైనా ఇంటోళ్ళే ఉంటారు ఇంటోళ్ళే చేసుకుంటారంటే అప్పుడేం అవసరం లేదు. అంటే ఒక ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు అనుకోండి, వాళ్ళు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు దాన్ని. ఒక ఎకరానికి ఒకరు ఒకరే చాలు సార్, ఒకరే మోర్ దెన్ ఎనఫ్. అది ఎలాంటి వర్క్ ఏం లేదు, నార్మల్గా పొద్దునే అయితే కట్ చేస్తారు, ఫ్రూట్స్ని అంతా కట్ చేసి మార్కెట్ పంపిస్తారు వాళ్ళే. అంటే స్టార్టింగ్లో ఇనిషియల్గా ఒకరు కావాలి, తర్వాత వెళ్తూ వెళ్తూ ఒక ఇద్దరు కావాలి. అంటే ఫ్రూట్ కటింగ్ వస్తుంది కదా, అప్పుడైతే ఇద్దరు కావాలి. స్టార్టింగ్ అయితే మెయింటెనెన్స్ ఎలా ఉంటుందంటే నార్మల్ నీళ్ళు వేసుకోవాలి కరెక్ట్ టైంకి, మెన్యూర్ కరెక్ట్గా ఇవ్వాలి, ఫర్టిలైజర్స్ కొన్ని వేయాలి. అలాంటి టైం మాత్రం ఒకరు చాలు. ఇప్పుడు ప్రస్తుతానికి 10 ఎకరాకి ఒక ఆరుగురు ఉన్నారు. ఆరుగురిలో ఒక ముగ్గురు అంటే డివైడ్ అవుతూ ఉంటారు, ఒక ఇద్దరు ఇక్కడ ఉంటారు ఇద్దరు అక్కడ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక కాయ పెరుగుతాం కదా, అప్పుడు మాత్రం అందరూ ఒకే చోట వచ్చి ఒకేసారి పెరికేస్తారు. అది తప్పితే వేరే వేరే చోటు ఉంటారు, ఈజీగా మెయింటైన్ అవుతుంది. డైలీ హార్వెస్ట్ అవుతుంది అంటే ఇది వచ్చి మీకైతే ఒక ఇయర్ ఫుల్ వస్తుంది కదా, సో ప్రతిరోజు హార్వెస్టింగ్ అవుతూ ఉంటుంది. పొద్దునే అయితే ఒక 6:30 స్టార్ట్ చేస్తాం, 6:30 నుంచి ఒక 9:30 వరకు క్లీన్గా పెరికేసి మోర్ ఆర్ బిగ్ బాస్కెట్ లేకపోతే ఏదైనా లోకల్ మార్కెట్ పంపించేస్తాం. పొద్దునే పని జరిగిపోతుంది ఈజీగా. మార్కెట్ వాళ్ళు అయితే వాళ్ళే వస్తారు, వాళ్ళే వచ్చి మేము పెరికివ్వాలంటే వాళ్ళే తీసుకెళ్తారు. ఈ మోర్ బిగ్ బాస్కెట్ మాల్స్ అంతా మేమే తీసుకెళ్ళాలి. మాదే ఒక పర్టికులర్ వ్యాన్ పెట్టుకున్నాం ఇక్కడ, ఆ వ్యాన్లో పంపిస్తాం డైలీ. ఒక మొక్కకి మినిమం స్టార్టింగ్లోనే మీరు ఒక 20 కేజీ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇనీషియల్గా 20 కేజీ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత అయితే వస్తూ ప్లాంట్ మెచ్యూర్ అవుతూ పెద్దగా అవుతుంది కదా, 1.5 ఇయర్ అని పెట్టుకోండి, 300-400 ఫ్రూట్స్ వదలచ్చు. అప్పుడైతే మినిమం ఒక 50 కేజీ వరకు వదలచ్చు ఆరామ్గా. సార్ మెయిన్గా మీకు ఈల్డింగ్ రావాలంటే గొర్రె ఎరువు మెయిన్, అంటే ఎరువు వేయాలి. గొర్రె ఎరువు అనే కాదు, ఆవెరువు కూడా ఓకేనే. క్లీన్గా 6 మంత్స్కి ఒకసారి ఇస్తే మంచి ఈల్డ్ వస్తుంది మీకు. అంటే మీరు కవర్లెస్ ఉంటారు కదా, మీకు సైజ్ బట్టి తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కడ ఒకసారి వదిలింటుందని పెట్టుకోండి, ఊరికే వెళ్ళి అక్కడ ఇలా చేయి పెడితే క్లీన్గా సైజ్ తెలుస్తుంది కదా, అప్పుడు ఇది చేసుకోవచ్చు. ఒకసారి కట్ చేసిన తర్వాత మినిమం 2 వీక్స్ వరకు ఏం అవ్వదండి, అంటే మెత్తగా అవ్వదు, క్లీన్గా గట్టిగానే ఉంటుంది 2 వీక్స్ వరకు. తర్వాత అయితే ఇది ఫ్రూట్ ఎలా అంటే రైప్ అవ్వదు, అంటే ఫుల్గా రైప్ చేసి డ్యామేజ్ అవ్వదు, నార్మల్గా కొంచెం మెత్తగా అవుతుంది అంతే. ఇంకా ఈజీగా 1 మంత్ తర్వాత కూడా తినచ్చు. లేదు సార్ ఆన్ ద స్పాట్ మార్కెట్ చేస్తాం, ఇక్కడ నుంచి 10 నేను పంపిస్తాం, వాళ్ళు ఎలా కావాలంటే వాళ్ళ స్ట్రాటజీ పైన వెళ్ళిపోతుంది. కావాలంటే 2 వీక్స్ వరకు ఈజీగా స్టోర్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి అవ్వదు. దీనిలో గ్రేడింగ్ ఏ క్వాలిటీ, బి క్వాలిటీ, సి క్వాలిటీ అండ్ డి క్వాలిటీ ఉంటుంది. ఏ క్వాలిటీలో, ఏ అండ్ బి క్వాలిటీలో ఇలా ఉంటుంది కాయ, అంటే మినిమం 300-400 గ్రామ్స్లో ఉండాలి, లేకపోతే 400 గ్రామ్స్ పైన ఉండాలి. అది ప్యాక్ నుంచే అంటే కవర్ వేస్తాం కదా, దాని నుంచే కాయ ఉండాలి, స్క్రాచెస్ ఉండకూడదు, మార్క్స్ ఉండకూడదు. ఇది ఏ అండ్ బి క్వాలిటీ. ఇది రేట్ వచ్చి మినిమం మీకు 80-100 రూపీస్ వరకు ఉంటుంది ఈ ఏ క్వాలిటీ. నెక్స్ట్ వచ్చి సి క్వాలిటీ. సి క్వాలిటీ ఎలా ఉంటుంది, చిన్న చిన్న మార్క్స్ డ్యామేజెస్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవంతా సి క్వాలిటీకి వస్తాయి. అవంతా ఒక 6 రూపీస్ వరకు వెళ్తుంది మార్కెట్లో. డి క్వాలిటీ వచ్చి కొంచెం డ్యామేజ్ అది చిన్న పెద్ద పెద్ద స్క్రాచెస్ పెద్ద ఏమైనా మార్క్స్ ఉంటే అవంతా లోకల్ వాళ్ళు తీసుకెళ్తారు ఒక 50 రూపీస్ లాగా. సార్ నిజంగా చెప్పాలంటే మా ఇప్పుడు ఏముందో, టోటల్ 10 ఎకర్స్ ఉంది, 6 ఎకర్స్ ఆల్రెడీ ఈల్డ్ వదులుతుంది. డైలీ 1 టన్ ఇస్తున్నామని పెట్టుకోండి, అయినా కూడా డిమాండ్ ఎలా ఉందంటే డైలీ కాల్స్ వస్తాయి, లేదు మాకు ఇంకా కావాలి అంటే చాలా డైవర్స్గా వింగిడిపోయాయి అన్ని చోట్ల. అందరూ వస్తారు, లేదు మాకు కావాలి, మాల్స్ చాలా ఉన్నాయి. ఏంటంటే ఈ కాయకి మెయిన్ ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ, విటమిన్ సి మెయిన్గా. ఈ కరోనా వచ్చినప్పుడు అయితే తెలుసు చాలా విటమిన్ సి టాబ్లెట్స్ తీసుకుంటున్నారు అది ఇది అని, కానీ ఒక్క మీరు విటమిన్ సి టాబ్లెట్ తీసుకోనకన్నా ఒక్క జామకాయ చాలా ఎక్కువే మీరు తినాలంటే. అండ్ ఈ హెల్త్ బెనిఫిట్స్ అండ్ షుగర్కి అయితే చాలా మంచిది, డయాబెటిక్ పీపుల్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది ఇది. వాళ్ళకైతే డైలీ ఒక్కొక్కటి తింటే మీ షుగర్ లెవెల్స్ చాలా అంటే చాలా తగ్గిపోతాయి, నార్మల్కి వచ్చేస్తాయి. నిజంగా చెప్పాలంటే 1 మంత్ కావాలంటే ట్రై చేయండి, నార్మల్కి వచ్చేస్తాయి. సో ఈ వల్ల చాలా డిమాండ్ ఉంటుంది. ఒకరైతే ఇప్పుడు ఎక్కడైనా పెట్టుకోండి కావాలంటే ఒక మాల్ లేకపోతే ఎక్కడైనా పెట్టుకుంటే
ఒక్కొక్కరు వచ్చి మినిమం 3 to 4 kgs తీసుకెళ్తారు వాళ్ళ ఇంటికి. సో ఇలా డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, ఆల్ ఓవర్ ఇండియాలో డిమాండ్ ఉంది. అండ్ ఇండియా నుంచి వేరే చోట్ల ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈవెన్ లైక్ మా కంట్రీకి అంత తెలీదు హెల్త్ బెనిఫిట్స్ ఏముంది, వేరే వాళ్ళకి చాలా తెలుసు వేరే కంట్రీస్ కంట. అందుకే ఈ మా ఇండియాలో తినే కన్నా ఎక్స్పోర్ట్స్లో చాలా వెళ్తుంది. ఈ మెయిన్ బెనిఫిట్స్ వల్లనే చాలా వేరే చోట్లకి వెళ్తాయి. అండ్ ఈవెన్ కిడ్నీ స్టోన్ కూడా చాలా మంచిది గోవా ఫ్రూట్. ఈ హెల్త్ బెనిఫిట్స్ వల్ల చాలా వెళ్తూ ఉన్నాయి, అంటే చాలా మార్కెటింగ్ ఉంటుంది. సో మార్కెట్ అయితే చాలా బాగానే ఉంది. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు డిమాండ్ తగ్గినట్టు మేము ఇవ్వలేకపోతున్నాం. అంటే మీరు దగ్గరలో ఉన్న మార్కెట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. చాలా మార్కెట్స్ ఉంటాయి మీ దగ్గరలోనే, మీ సిటీస్లోనే చాలా మార్కెట్స్ ఉంటాయి. ఒకసారి అక్కడ అడగండి, అంటే ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఫస్ట్, అదంతా చూసుకొని తర్వాతే పంటేయండి. అయితే స్టార్టింగ్లో వేయాలంటే మాకు కూడా తెలీదు దగ్గరలో మార్కెట్స్ ఉంటాయి అవి ఇవి అని. స్టార్టింగ్లోనే మొత్తం చూసుకొని ఇప్పుడు స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం యాక్చువల్లీ ఇనిషియల్గా. తర్వాత అయితే తెలిసింది మోర్ వాళ్ళు తీసుకుంటారు, బిగ్ బాస్కెట్ రిలయన్స్ వాళ్ళు తీసుకుంటారని. తర్వాత వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఇలాగే మీకు కూడా దగ్గరలోనే చాలా మార్కెట్స్ ఉంటాయి, మాకు తెలియకుండా ఉంటాయి. ఒకసారి వాళ్ళ దగ్గర తెలుసుకుంటే చాలా మంచిది. ఒక ఎకరానికి అయితే స్టార్టింగ్లో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అని 1.5 lakhs to 2 lakhs, లేకపోతే 1 lakh నుంచి 1.5 lakhs చాలా యాక్చువల్లీ. తర్వాత అది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు వేస్తారు కదా అప్పుడే వేసుకుని ఇన్వెస్ట్మెంట్. తర్వాత అయితే ఇంకా 7th month వరకు ఎంత వస్తుందంటే నియర్లీ లైక్ ఒక 20,000 to 30,000 అని పెట్టుకోండి. సో టోటల్ ఫ్రమ్ ఇనిషియల్ కాస్ట్ టు ద క్రాప్ తీసుకుంటారు కదా అప్పటి వరకు 2 lakhs వరకు వస్తాయి. అది ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్లో మంత్లీ. మాకైతే 1 ఎకరానికి చెప్తున్నాను, 1 ఎకరానికైతే 40 tons వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒక 40 tons అంటే కూడా 28 to 29 lakhs ప్రాఫిట్ ఉంటుంది. సో ఆ ప్రాఫిట్లో అది ఇది ఖర్చులు అది ఇది అని ఒక 5 to 6 lakhs వెళ్ళిపోతే కూడా 20 lakhs ఈజీగా వస్తుంది 1 ఎకర్కి. ఇప్పుడు ప్రస్తుతం అంత వస్తుంది మాకు, ఇంకా ఎక్కువే వస్తుంది. కానీ ఒక యావరేజ్గా చెప్పాలంటే 20 ఈజీగా తీయచ్చు. అది మీరు ఎలా మెయింటైన్ చేస్తారు, మీరు ఎలా చేస్తారు అనే పైన డిపెండ్ అవుతుంది. అంటే మేము కూడా ఏదో ఒక చేసేస్తాము, ఒకే 20 lakhs చూసేసి వచ్చేస్తాం అంటే అవ్వదు. చూసుకుంటారు ఆ ప్లాంట్ వేసిన తర్వాత ఎలా మెయింటైన్ చేస్తారు, దాన్ని ఎలా చూసుకుంటారు, ఈల్డ్ వచ్చేవరకు ఎలా చూసుకుంటారు, మెన్యూర్ ఎప్పుడు వేస్తారు, ఫర్టిలైజర్స్ ఎప్పుడు కొట్టాలి, అవంతా చూసుకుంటే మాత్రమే 20 lakhs వరకు ఈజీగా వస్తుంది. అంటే మెయింటైనబిలిటీ, ఎంత మెయింటైన్ చేస్తారో అంత డబ్బు, ఎంత క్వాలిటీ ఇస్తారో అంత డబ్బు, అంతే. ఒక సంవత్సరానికి ఒక 20 to 30,000 లాగా వస్తుంది, లేకపోతే 50,000 అయినా పెట్టుకోండి, మ్యాక్స్ టు మ్యాక్స్ 50,000 వరకు వస్తుంది ఈజీగా. ఎందుకంటే ఈ ఫర్టిలైజర్స్ అది ఇది అంతా కొంచెం ఎక్స్పెన్సెస్ ఉంటాయి. 50,000 వరకు వస్తాయి ఫర్టిలైజర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ ఈ కూలోళ్ళు పనోళ్ళు అంతా వాళ్ళంతా ఒక 50,000 పెట్టుకోండి, 1 lakh వరకు చాలు 1 ఇయర్కి ఈజీగా 1 lakhలో మెయింటైన్ చేయొచ్చు. అర్థమైందా? ఈ వీడియో చాలా చిన్నది. ఒక కోర్స్ని షూట్ చేస్తాం, ఆ కోర్స్ 2 hours. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో మొత్తం కోర్స్ అనేది అప్లోడ్ అయింది, కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోగా చేసాం. మీరు మొత్తం కోర్స్ చూడాలనుకుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.